అమ్మతో ఉన్నాం అమ్మ. ఈ మునుగోలు నియోజకవర్గంలో ఎలక్షన్స్ వచ్చాయమ్మా, ఏమన్నా అభివృద్ధి అయిందా? ఏమన్నా అభివృద్ధి అయిందా ఇంతకాలం? ఏం కాలేదు. నిజం చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ ఏమో డబ్బులు ఇస్తాడు అంటే దేనికి? దళిత బంధాన్ని, రైతు బంధాన్ని అది ఇస్తాను ఇస్తాను, సీరియల్ ఇస్తుండు. అది ఇస్తే అభివృద్ధి అయినట్టేనా? ఇక తీసుకుంటున్నాం, తింటున్నాం, నడిపిస్తున్నాం, మా పెద్ద కొడుకు అంటున్నాం. అమ్మ ఆ చీర కేసీఆర్ బిడ్డ కడతా అయితే అదే అమ్మా, ఆ చీరలు వాళ్ళకేమో పట్టు చీరలు, మాకేమో పనికిరాని చీరలు. అదే అదే అంటున్నా. అయితే ఇక్కడ ఎలక్షన్ వచ్చినాక ఏమన్నా, ఇప్పుడు ఎలక్షన్ అయిపోతాయి అమ్మా, ఎవరో గెలుస్తారు, మళ్ళీ అభివృద్ధి అవుతుందా? ఎవరో గెలుస్తారన్నా ఇప్పుడు మన ఇప్పుడు ఇంటి గారి మీద ఒక్కుతారు, మా పార్టీ గుర్తు కొట్టేటారు, మా తాగేటోళ్ళకు బీర్ ఇస్తారు, చికెన్ ఇంటికి చికెన్ పంపిస్తాను. అవునా? కానీ అభివృద్ధి చేస్తారు వాళ్ళు, చెయ్యరు వాళ్ళు, చెయ్యరు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈసారి ఎవరి కోటయ్య కన్నా అంటున్నా నేను, ఎవరి కోటయ్య కంటే. ఎందుకంటే ఓటేసి మనం నాశనం అయ్యాం, అందుకని ఓటు వేయకండి. ఓటు వెయ్యాలి కానీ ఎవరికి వెయ్యద్దు. కింద ఒక గుర్తుండదు, ఆ గుర్తుకు ఏమని చెప్తున్నాం, కింద గుర్తుకు వేయండి, మార్పు అవుతుంది అమ్మ. చెప్తే మీ పుణ్యానా, ఈ డబ్బు ఎవరిది? మాది. మనం కట్టే ట్యాక్స్, మనం కట్టేది కరెంటు బిల్లు, మన పిల్లల్ని చదివించాలంటే లక్షల లక్షలు దోచుకుంటారు. ప్రజలే పిచ్చర్ అవుతాం కదా, అందుకని వీళ్ళు ఎవరిని గెలిచినా మార్పు రావట్లేదు. మేమేమంటే ఎవరికి ఓటు వేయకండి, ఓటు వేయాలి కానీ ఎవరికి వేయాలి, కింద ఏంటన్నా, కింద గుర్తుంటుంది నోటా గుర్తు, దానికి ఏమని చెప్తున్నా?